महनीयुडु पार्टी बड़गु बलहीन वर्गाल कोसम पार्टी ఈ రోజు గాని పార్టీ లేకపోతే నేను ఇక్కడికి రాకపోతే వీళ్ళు గ్రామాలకు కూడా రారు. ఇప్పుడిప్పుడు బరిగిస్తున్నారు. రాయల్ చెరువు తమాషా ఆడారు. మీరు చూసారా మూడు రోజులు తెగిపోతుంది, ఇప్పుడు తెగిపోతుంది, ఇప్పుడు తెగిపోతుంది అంటే కొంతమంది గుట్ల మీదకి పరిగెత్తారు, కొంతమంది ఎక్కడ బతకాలో తెలియకుండా పోయారు. అది కానీ తెగిపోతే అక్కడి నుంచి నేరుగా సముద్రం వరకు ఎన్ని ఊర్లు కొట్టుకొని పోయి ఉండేటో మనం ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు తెగిపోతాయి, వాటర్ మేనేజ్మెంట్ చేయరు. ఎవరైనా తెలివిన వాళ్ళైతే మామూలుగా ఎప్పటి నుంచో ఉంది, మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి చెరువులు. ఏం చేస్తాం, ఒక చైన్ ఆఫ్ చెరువులు ఉంటాయి, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఈ చెరువు నిండిపోతే ఇంకో చెరువులోకి వెళ్తాయి. అందుకనే ముందుగా ఆలోచించి నీళ్లు వదిలిపెట్టాలి. తక్కువ నీళ్లు పెడితే వచ్చినా కూడా కుషన్ గా ఉండి చెరువు తెగిపోదు. ఆ నీళ్లు వదిలిపెట్టకపోతే ఎక్కువ నీళ్లు వస్తే ఒక చెరువు దిగితే కింద నుండి అన్ని చెరువులు తెగిపోతా వస్తాయి. అదే జరిగింది ఈరోజు. ఇది మానవ తప్పిదం. కరెక్ట్ గా ప్లాన్ చేస్తుంటే, నేను కూడా చెప్తున్నా ఎన్నో వచ్చాయి, నేను అక్కడే కూర్చొని రాత్రిలో కూడా కూర్చొని కలెక్టర్ని అందరినీ క్షేత్రస్థాయికి పంపించి నియంత్రణ చేశాం. అది ఆ రోజుకి ఈరోజు డిఫరెన్స్. మీకందరికీ కూడా స్వచ్ఛందంగా ఇంకా డబ్బులు ఇవ్వాల, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే వచ్చా, నేను వచ్చింది కూడా ఎవరైతే వరద బాధితులున్నారో అందరికీ సహాయం వచ్చే వరకు, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రాపర్గా ఇచ్చే వరకు మీ తరపున నేను నిలబడతా, మీ తరపున పోరాడతా, న్యాయం జరిగే వరకు అండగా ఉంటా. నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. తెలుగుదేశం పార్టీని బెదిరించాలను కూడా బెదిరించండి, కేసులు పెట్టాలను కూడా పెట్టండి, నేను చూస్తా ప్రతి